హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు వడ్డీలు రెండు రకాలు, ఒకటి బార వడ్డీ, ఇంకొకటి చక్ర వడ్డీ. మరి బార వడ్డీ అంటే ఏమిటి? వడ్డీ కాలం అంతా మనం తీసుకున్న అసలుపై మాత్రమే వడ్డీని లెక్కిస్తే ఆ వడ్డీని బార్ వడ్డీ లేదా సాధారణ వడ్డీ అంటారు. వడ్డీ కాలం అంతా మనం ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా, రెండు కానీ మూడు కానీ నాలుగు కానీ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా అప్పుపై లేదా అసలుపై మాత్రమే మనము ఆ వడ్డీని లెక్కిస్తే ఆ వడ్డీని ఏమంటారు? బార్ వడ్డీ లేదా సాధారణ వడ్డీ అంటారు. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టి ఇంటూ ఆర్ బై 100. ఇది మన బేసిక్ ప్రిన్సిపల్ అండి. ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఆర్ బై 100. సో పి ఈజ్ ఈక్వల్ టు అసలు, మనం తీసుకున్న అప్పు అసలు. టి అంటే టైం, కాలం, ఎన్ని సంవత్సరాలు అన్నది, సంవత్సరం కావచ్చు, నెలలు కావచ్చు, రోజులు కావచ్చు. ఆర్ అంటే వడ్డీ రేటు, సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు ప్రకారం. ఐ అంటే ఇక్కడ ఏంటండి? వడ్డీ, ఇంట్రెస్ట్. ఇది మన బేసిక్ ప్రిన్సిపల్. మరి అదేవిధంగా పి ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ హై బై టి ఇంటూ ఆర్. ఇది ఒక సూత్రం గుర్తుపెట్టుకోనండి, తర్వాత ఇది తీసుకోవడం ఈజీ. అదే టీ ఈజ్ ఈక్వల్ టు అని అనుకో, టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ బై పి ఇంటూ ఆర్. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఏంటిది, ఒకటి గుర్తుందనుకో, ఈ టీ ఇటు వస్తే ఈ పి ఈడికి వస్తుంది అంతే. అదే మరి ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఐ బై పి ఇంటూ ఆర్. ఏం లేదండి, ఇక్కడ కామన్గా 100 ఇంటూ ఐ అనేది మాత్రం ఉంటుంది. తర్వాత ఇక్కడ టీ ఉంటే బైలా పి ఇంటూ ఆర్ వస్తుంది, ఇక్కడ ఆర్ ఉంటే పి ఇంటూ టీ వస్తుంది. ఇక్కడ ఈ మూడిట్లా ఏదో ఒకటి ఇక్కడ ఉంటుంది, కింద బైలా ఇది ఉంటుంది. చాలా సింపుల్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. 5000 రూపాయలపై 5% వడ్డీ రేటుతో 2 సంవత్సరాలలో అగు వడ్డీ ఎంత, మొత్తం ఎంత అవుతుంది? ఫ్రెండ్స్, 5000 రూపాయలపై 5% వడ్డీతో 2 సంవత్సరాలలో అగు వడ్డీ ఎంత, వడ్డీ ఎంత అవుతుంది, మొత్తం ఎంత అవుతుందని అడిగిండు. మనకు బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది ఫ్రెండ్స్? ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టి ఇంటూ ఆర్ బై 100. ఇక్కడ పి అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇది మొత్తం. పి అంటే ఏంది? అసలు. ఎంత? 5000. ఇంటూ టీ అంటే టైం, ఎంత? 2 సంవత్సరాలు. ఇంటూ ఆర్, ఆర్ అంటే ఎంత? వడ్డీ రేటు 5/100. ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు కట్. 52/100, 105/500. సో వడ్డీ ఎంత అవుతుంది? ఇంట్రెస్ట్ 500. ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నా మొత్తం ఎంత అవుతుంది? ఏం లేదు ఫ్రెండ్స్, ఏ 5000కు ఈ 500 సరిపోతుంది. 5000 + 500 ఈజ్ ఈక్వల్ టు 5500. నెక్స్ట్, 4000 రూపాయలపై 10% వడ్డీ చొప్పున 3 సంవత్సరాల్లో అగు సాధారణ వడ్డీ ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, పర్టికులర్గా చక్ర వడ్డీ అని చెప్తే మాత్రమే మనం చక్ర వడ్డీ చేయాల్సి ఉంటుంది. మామూలుగా వడ్డీ అనేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలి ఫ్రెండ్స్, బార్ వడ్డీ మాత్రమే చేయవలసి ఉంటుంది. 4000 రూపాయలపై 10% వడ్డీ చొప్పున 3 సంవత్సరాలు అగు సాధారణ వడ్డీ ఎంత? సాధారణ వడ్డీ అయినా బార్ వడ్డీ అయినా ఒకటే. అసలు ఇక్కడ ఏ వడ్డీ అని ఇవ్వకుండా కానీ మనం బార్ వడ్డీ మాత్రమే చేయాలి, సింపుల్ ఇంట్రెస్టే. ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టి ఇంటూ ఆర్ బై 100. ఇక్కడ పి ఎంత ఫ్రెండ్స్? 4000 ఇంటూ టి, టైం ఎంత? 3 సంవత్సరాలు. ఇంటూ ఆర్, వడ్డీ రేట్ ఎంత? 10/100. సో ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు కట్. 4×12 120
ఇంటూ 10 ఎంత 1200. ఇదేంటిది వడ్డీ ఇంట్రెస్ట్. మళ్ళీ మొత్తం సొమ్ము ఎంత అవుతుంది అన్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ 4000కు ఇప్పుడు 800 అవుతే సరిపోతుంది. 4000 ప్లస్ 1200 ఎంత 5200. 8000 రూపాయలపై 5% వడ్డీ రేటు చొప్పున 9 నెలలకు అగు వడ్డీ ఎంత? 8000 రూపాయల కట 5% వడ్డీ రేటు చొప్పున 9 నెలలు అడిగింది ఫ్రెండ్స్. ఇక్కడ సంవత్సరాలు నెలలను అడిగిండు. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే ఈ నెలలని మన సంవత్సరాలుగా మార్చుకోవాలి. 9 నెలలు సంవత్సరానికి ఎన్ని నెలలు ఫ్రెండ్స్? 12. ఒక అడిగేయండి 3 3 4, సో 3/4. ఇప్పుడు మన ఆన్సర్ చేయండి ఫ్రెండ్. పి అంటే ఎంత? 8000. పి ఇంటూ టీ టైం ఎంత ఇచ్చిండు? 3/4 ఇంటూ ఆర్ ఎంత? 5. ఇక్కడ 4 కింద బై 4 వేయండి, బై 100. సో ఇక్కడ డైరెక్ట్ 2 జీరోలు కట్ చేసుకోండి. 4 ఏకం 4 రెండ్ల 20, 20 3ల 60, 65ల 300. ఇంతే ఫ్రెండ్స్. 6000 రూపాయలను అప్పుగా తీసుకొని 7 1/2% రేటు చొప్పున సంవత్సరంన్నర కాలంలో ఎంత వడ్డీ చెల్లించాలి? ఫ్రెండ్స్ ఇక్కడ ఇది ఇచ్చిండు, ఇక్కడ ఇది ఇచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, 6000 రూపాయలను అప్పుగా తీసుకున్నాడట, వడ్డీ రేట్ ఎంత ఇచ్చిండు? 7.5. ఎంత సంవత్సరంన్నర కాలం అని ఇచ్చిండు. ఏరెండ్ల 14 1, 15/2, ఇది వడ్డీ రేట్ అవుతుంది. 2 ఎక్కన్ 2 3, 3/2 ఇది ఎంత అవుతుంది? కాలం టీ అవుతుంది. సో చేయండి ఫ్రెండ్స్, పి ఎంత? 6000 ఇంటూ డైరెక్ట్ బై వేసుకొని 100 వేయండి, ఇంటూ 15 ఇక్కడ వేయండి, బై 2 ఈడ, ఇంటూ 3 పైన, బై 2 ఈడ వేయండి, డైరెక్ట్ వేయండి. 2 జీరోలు క్యాన్సల్. 2 ఎక్కం 2 మూల, సో ఇక్కడ 30. 2 ఎక్కం 2 15ల, డైరెక్ట్ 15² ఎంత? 225. 225 ఇంటూ 3, 2 మూల 6 అంటే 625 మూల 75. సో 675. 4000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 73 రోజులకు ఎంత వడ్డీ అవుతుంది? ఫ్రెండ్స్ ఇక్కడ నెలలియలే, ఇక్కడ సంవత్సరాలు ఇయ్యలే, రోజులు మాత్రమే ఇచ్చిండు. చూడండి ఫ్రెండ్స్, 4000 రూపాయలపై 10% వడ్డీ రేటు చొప్పున 73 రోజులకు ఎంత వడ్డీ అవుతుంది? ఈ విధంగా రోజులు ఇచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి ఫ్రెండ్స్, మనం రోజులు సంవత్సరానికి రోజుల్లో కంటూ వేయాలి. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 366 ఉంటుంది లీప్ సంవత్సరానికి, మనకు 365 మాత్రమే బేసిక్ తీసుకోవాలి ఫ్రెండ్స్. 73 ఎక్కం 73 5ల, సో ఎంత వస్తుంది? 1/5. ఇక మిగతాది కామన్. I ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100. ఇక్కడ పి ఎంత? 4000 ఇక్కడ ఇంటూ 10 ఇంటూ 1 తీసుకొని బైల 5 తీసుకుందాం, బై 100 అయితే కామన్. సో 2 జీరోలు కట్, తర్వాత 5 ఎక్కం 5 రెండ్ల, 42 రెండ్ల 80. ఇంతే ఫ్రెండ్స్. కొంత సొమ్ముపై 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలంలో 400 రూపాయల వడ్డీని
చెల్లించిన తీసుకున్న సొమ్ము ఎంత, కొంత సొమ్ము ఎంత అనేది ఇయలే 8% వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల కాలంలో 400 రూపాయల వడ్డీని చెల్లించినట. అయితే తీసుకున్న సొమ్ము ఎంత, ఈ కొంత సొమ్ము ఎంత అని అడిగిండు. అంటే పి ఈజ్ ఈక్వల్ టు అడిగిండు. పి ఈజ్ ఈక్వల్ టు 100 × i/t × r. సో ఇక్కడ మనకు 100 × i ఇంట్రెస్ట్ ఎంత, వడ్డీ ఎంత ఇచ్చింది ఫ్రెండ్స్, 400/t. టైం ఎంత, 2 సంవత్సరాలు × r. వడ్డీ రేట్ ఎంత, 8. కడియండి, 8 × 8 = 0, 2 × 2 = 25. సో 125. ఇది మనం అతడు తీసుకున్న సొమ్ము. కొంత సొమ్ముపై 5% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాల కాలంలో 2500 రూపాయల వడ్డీని చెల్లించిన తీసుకున్న అప్పు ఎంత. కొంత సొమ్ముపై 5% వడ్డీ రేటు చొప్పున 5 సంవత్సరాల కాలంలో 2500 రూపాయల వడ్డీని చెల్లించిన తీసుకున్న అప్పు ఎంత. సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమే ఫ్రెండ్స్. ఇక్కడ అడిగింది పీజ్ ఈక్వల్ టు 100 × i/t × r. 100 × i ఎంత, 2500 ఇంట్రెస్ట్. బై టీ టైం ఎంత ఇచ్చిండు, 5 సంవత్సరాలు. ఆర్ ఎంత ఇచ్చిండు, వడ్డీ రేటు కూడా 5%, కాబట్టి 5. సో 5×5 = 25. 5×5 = 100. సో 100 × 100 ఎంత, 10,000. ఇంతే ఫ్రెండ్స్. 3000 రూపాయలకు 3 సంవత్సరాల కాలంలో 900 రూపాయల వడ్డీని చెల్లించిన వడ్డీ రేటు ఎంత. ఫ్రెండ్స్ 3000 రూపాయలకు 3 సంవత్సరాల కాలంలో 900 రూపాయల వడ్డీని చెల్లించిన వడ్డీ రేటు ఎంత అని అడిగండి. ఇక్కడ r = అడిగండి. r = 100 × i/p × t. 100 × i ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చిండు, 900/p అసలు ఎంత, 3000. ఇంటూ టైం ఎంత, 8 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఈ 2 జీరోలు, ఈ 2 జీరోలు, ఇదొకటి ఇదొకటి కడియండి. నెక్స్ట్ 3 × 3 = 3. సో ఎంత పర్సెంటేజ్ అండి, 10% వడ్డీ రేటు. 1 రూపాయి 25 సంవత్సరాల్లో 5 రూపాయల వడ్డీని ఇచ్చాను, అయినా వడ్డీ రేటు ఎంత. 1 రూపాయి అట 25 సంవత్సరాల్లో 5 రూపాయల వడ్డీని ఇచ్చిందట, అయితే వడ్డీ రేటు ఎంత అని అడిగిండు. ఇంతకుముందు ప్రాబ్లం ఫ్రెండ్స్. r = 100 × i/p × t. సో ఇక్కడ 100 i = ఎంత, వడ్డీ రేటు, సారీ ఇంట్రెస్ట్ = 5 రూపాయలు/p ఎంత, 1 రూపాయి. టీ టైం ఎంత, 20 సంవత్సరాలు. 25×25 = 4. సో 4×5 = 20%. 1000 రూపాయలపై 6% వడ్డీ రేటుతో 420 రూపాయల వడ్డీ కావడానికి ఎంత కాలం పట్టును. 1000 రూపాయలపై 6% వడ్డీ రేటుతో 420 రూపాయల వడ్డీ కావడానికి ఎంత కాలం పట్టును. ఇక్కడ t = అడిగింది ఫ్రెండ్స్. t = 100 × i/p × r. సో ఇక్కడ 100 i అంటే వడ్డీ ఎంత, 420 రూపాయలు. బై p ఎంత, 1000 రూపాయలు.
వెయ్యి ఇంటూ ఆర్ పర్సెంట్ ఎంత 6%. సో 0 0 2 0s, ఆర్ ఎక్కం 6 ఏళ్ళ 42. సో ఎన్ని సంవత్సరాల కాలం పట్టను? 7 సంవత్సరాలు. నెక్స్ట్, 3,000 రూపాయలపై 8% వడ్డీ రేటు చొప్పున 720 రూపాయల వడ్డీ కావడానికి ఎంత సమయం పట్టును? 3,000 రూపాయలపై 8% వడ్డీ రేటు చొప్పున 720 రూపాయలు కావడానికి ఎంత సమయం పట్టును? ఫ్రెండ్స్, ఇది కూడా ఇదే సేమ్ ప్రాబ్లమే. T=100×I/P×R. 100×I వడ్డీ ఎంత? 720/P అంత అసలు ఎంత? 3,000. 3,000×R వడ్డీ రేటు 8 0 0 00s. సో 8 9 72, 3 3 9. సో ఎన్ని సంవత్సరాలు పట్టును? 3 సంవత్సరాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.